YouTube ఇంటర్నెట్ ఛానల్ టీవీ ఫెమని సమర్పిస్తున్న న్యూస్ బులెటిన్ డిటైల్స్ చూస్తే ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు దేశీయంగా జీఎస్టీ బిల్ పాస్ అవడం అలాగే దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు లాంటి సానుకూల అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లను జోషందుకున్నాయి దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా సెంటిమెంట్ ను బలపరుస్తున్నాయి దీంతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ కొట్టింది ప్రస్తుతం 308 పాయింట్లు లాభంతో సెన్సెక్స్ 28022 పాయింట్లను తాకింది 28000 మార్క్ ను తాకడం విశేషం అలాగే నిఫ్టీ కూడా 91 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 8642 కు చేరింది దీని ప్రకారం టెక్నికల్ గా చూస్తే 8650 పాయింట్లు నిఫ్టీ గనక తాకితే అప్ ట్రేడ్ మరింత జోష్ తో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు రైట్ ఇక నెక్స్ట్ ఐటమ్ చూస్తే జూలై నెలలో 10200 ఆల్మోస్ట్ 10200 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐ ఆగస్ట్ లోను పెట్టుబడుల వరద పారించేందుకు సిద్ధంగా ఉంది కానీ ఇది మార్కెట్ల బలాన్ని చేకూరుస్తుంది కానీ దేశీయ ఫండ్స్ మాత్రం అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు గత 4 రోజులుగా చూసుకుంటే ఆల్మోస్ట్ 2000 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్ఐఐ వచ్చే గురువారం నాడు కూడా మరో 560 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయగా దేశీయ ఫండ్స్ మాత్రం 801 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి కొన్ని షేర్లను వేదాంత కొనుగోలు చేసింది ప్రస్తుతం వేదాంతకు ఆల్మోస్ట్ 64.9% వాటా ఉండగా ప్రభుత్వానికి 29.54% వాటా ఉంది అలాగే భారత్ అల్యూమినియం కూడా వేదాంతకు 51% వాటా ఉండగా ప్రభుత్వానికి 49% చొప్పున వాటా ఉంది ఈ రెండు సంస్థల్లోనూ ప్రభుత్వ షేర్లను వేదాంత కొనుగోలు చేసేందుకు ఇంతకు ముందే 3482 డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది దీన్ని మరింత పెంచి మరోసారి ఆఫర్ ని పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది टीवी फाइव वालू टीवी फाइव मनी अने बिजनेस चैनल इन यूट्यूब 24/7 स्टार्ट सो आई विश यू विश ऑल द बेस्ट टू टीवी फाइव मनी లాజిస్టిక్స్ సంస్థ స్నోమ్యాన్ Q1 ఫలితాలు నిరుత్సాహపరచడంతో ఆ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి అలాగే ప్రస్తుతం స్నోమ్యాన్ షేర్ దాదాపు 6% పతనమై
రైతుక భారీ వర్షాలతో తెలుగు ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. కృష్ణ మరియు గోదావరి నదుల్లో ప్రవాహం కొనసాగడంతో తెలుగు రాష్ట్రాలు రెండు జలకలతో సంతరించుకున్నాయి. ఇంకా కరువు ఈ జలకల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలో ఉన్న కరువు తీరుపైలా కనిపిస్తుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఉత్తర తెలంగాణలో చెరువులు కలకలాడుతున్నాయి. అటు కృష్ణా బేసిన్లోనూ నీటి ప్రవాహం ఊపందుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్యామ్స్లో ఉన్న ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఏమాత్రం పట్టు కోల్పోలేదని ప్రధాని నరేంద్ర మోడీకి నిరూపించాలనుకుంటుందా? ఇది చూస్తే ఆదరణ తగ్గలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానికి మళ్ళీ తెలియచేసే రోజు వచ్చింది. అందుకే ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. ఈ ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా రానున్నారు. అందులోనూ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ నుండే రామగుండం పవర్ స్టేషన్ ఎఫ్సీఐ పనులను ప్రారంభిస్తారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ కూడా ప్రారంభిస్తారాయన. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనిని విజయవంతం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వంగానే కాదు ఇటు రాజకీయంగా టీఆర్ఎస్ ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర కేబినెట్ లో చేరుతారని, 2019లో బీజేపీతో పొత్తు అవకాశం లేకపోలేదు అన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి బలం చేకూరుస్తున్నట్లుగానే టీఆర్ఎస్ బల ప్రదర్శనకు దిగబోతోంది. పీఎం సభకు ఏకంగా 2 లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. ఉద్యమ సమయంలో సభలు సక్సెస్ చేసిన అనుభవంతో ప్రస్తుతం హరీష్ రావు దీనిని సవాల్గా తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి 25,000 మందిని రప్పించబోతున్నారు. గజ్వేల్కు సమీపంలోని నియోజకవర్గాల నుండి మాత్రమే ఈ సమీకరణ ఉండబోతోంది. వర్షాకాలం కావటం, వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ప్రస్తుతం దీనిని అధిగమించేందుకు మంత్రి హరీష్ రావు వ్యూహ రచనల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సుల్ని పంపనున్నారు. 50 మందికి ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలు, ఆహారం వంటివి కూడా ఇన్ఛార్జికి అప్పగిస్తున్నారు. ఈ సభ ద్వారా తమ బలం బలగాన్ని చూపించుకోబోతోంది టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చినా తమ పార్టీకి ఆదరణ తగ్గలేదని, పైగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పెరుగుతోందని చూపించబోతున్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సైతం ఉత్తమేనని నిరూపించేందుకు దీనిని వేదికగా మలుచుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి ప్రభుత్వ పనితీరుపైన, జనంలో అనుకూలత వ్యతిరేకతలపైన రెగ్యులర్ గా రిపోర్టులు అందిస్తుంది. ఈ సభతో కేంద్రంలో తమ ఇమేజ్ మరింత పెరుగుతుందని భావిస్తోంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో తమకు అనుకూలంగా మారుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది.
రైట్ టీవీఫై మనీ బుల్షన్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. टीवी फाइव वालो टीवी फाइव मनी अने बिजनेस चैनल इन यूट्यूब 24/7 स्टार्ट सो आई विश ऑल द बेस्ट टू टीवी फाइव मनी यूट्यूब चैनल ऑल द बेस्ट विश देम ऑल द बेस्ट टीवी फाइव मनी एंड मनी चैनल इज needs to be the because financial literacy is a very important aspect of for the country. I wish the channel all the best. I'm very happy to know that TV5 is coming up with TVS Money. That's a financial channel. It's a need of the hour because the regional channels will focus more on regional requirements, particularly people who are investors who want to invest and then who want to know about the financial sector. The education or the financial literacy is extremely important. I am sure such sort of attempts will actually enhance the image of the channel. Very important area, and then it's really a very good initiative. TV. Welcome back to TV for Money News Bulletin. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఏపీకి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదాపై చంద్రబాబు హస్తంలో మంత్రాంగం చేస్తున్నారు. పేరుకే కృష్ణ పుష్కర ఆహ్వానమైన ఈ అంశాలే ప్రధాన అజెండాగా చంద్రబాబు ముందడుగు వేయాలని నిర్ణయించారు. రావాల్సిన హామీలు అలాగే స్పెషల్ స్టేటస్పై మోడీతో జరిగే భేటీలో చర్చించాలని, దీనిపై టీడీపీ వర్గాలకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో పరిణామాలు మరోసారి ఆసక్తి రేపుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన టూర్ ఆసక్తి రేపుతోంది. ప్రముఖులందరికీ కృష్ణ పుష్కరాల ఆహ్వానాలు ఇచ్చేందుకు ఢిల్లీ వచ్చినప్పటికీ పొలిటికల్ ఎజెండా కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నివాసానికి వెళ్లి పుష్కర ఆహ్వానం అందించారు. అక్కడ నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీని కలిసి పవిత్ర కృష్ణ పుష్కర సంబరాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటీ అయ్యారు. పుష్కరాలకు రావాల్సిందిగా మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఏపీకి హోదా ఇవ్వటం కుదరదని రాజ్యసభలో జైట్లీ తేల్చి చెప్పేసిన నేపథ్యంలో జైట్లీతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఢిల్లీ వెళ్లాలంటేనే ఆసక్తి లేదని ఇటీవల బాబు అసహనం వ్యక్తం చేశారు. వెళ్లినప్పుడల్లా ఏపీకి సాయంపై విజ్ఞప్తులు ఇస్తున్నా కేంద్రం ఆదుకోకపోతే ఎలాగని అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే తాజా భేటీలో చంద్రబాబు పాలనాపరమైన విషయాలు ప్రస్తావించారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. జైట్లీతో అరగంటకు పైగా భేటీ అయిన బాబు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అటు ఎంపీలు ఎవరెవరూ కూడా బ్రీఫింగ్ ఇవ్వకపోవటం ఆసక్తి రేపుతోంది. ఏపీలో సంభవించిన తాజా పరిణామాల నేపథ్యంలో ఇటీవల జైట్లీ చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి, హోదా లేదా స్పెషల్ ప్యాకేజీపై ఎలాంటి హామీ లభించిందన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ ఖరారైంది. ఈవేళ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో మోడీని కలుస్తారు. కృష్ణా పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానిస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పడంతో రాజకీయంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని బాబు భావిస్తున్నారు. బీజేపీకి కూడా సంకట పరిస్థితి ఉందని, సమస్య నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించాలని గట్టిగా కోరాలని నిర్ణయించినట్లు ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు ఏపీని రాజ్యసభలో దీనిపై ఇవాళ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిని మనీ బిల్ గా ప్రకటించింది. సో ద్రవ్య బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ కుదరదని, లోక్సభలోనే కుదురుతుందని చెప్పడంతో ఇవాళ పెద్దల సభలో ఏం జరుగుతుందనే
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గత శుక్రవారం రాజ్యసభలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చేసిన నేపథ్యంలో దీనిపై ఆసక్తి నెలకొంది. అయితే ఓటింగ్ పై రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని గతంలోనే వైస్ చైర్మన్ కురియన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇవాళ ఓటింగ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటింగ్ పై గట్టిపట్టు పట్టాలని డిసైడ్ అయింది. మెజారిటీకి అవసరమైన మద్దతు కూడగట్టిన అస్తం నేతలు బీజేపీని ఎలాగైనా ఇరుకుని పెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మనీ బిల్లు పేరుతో తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని, సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని ఏపీ కాంగ్రెస్ ఎంపీలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు టీడీపీ వైసీపీ ఎంపీలు ఇప్పటికే బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బిల్లు కనుక ఆమోదం పొందితే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తప్పదు. ఒకవేళ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందితే అది మళ్లీ లోక్సభలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్ 2015లో డిఎంకే సభ్యుడు తిరుచి శివ ట్రాన్స్ జెండర్ సమస్యపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదాన్ని పొందింది. ప్రస్తుతం అది లోక్సభలో పెండింగ్ లో ఉంది. అలాగే కేవీపీ బిల్లుకు రాజ్యసభలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మళ్లీ అది దిగువ సభ ఆమోదానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే పరిస్థితి అంత దూరం వస్తుందా అన్నది డౌటే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందనడంలో వాస్తవం లేదని సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ వెల్లడించారు. అటు ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని రాజ్యాంగ నిపుణులు పిపిరా ఉన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో ఓటింగ్ కు వస్తే సంపూర్ణ మద్దతు తెలుపుతామని లెఫ్ట్ పార్టీలు హామీ ఇచ్చాయి. కేంద్రం విభజన హామీలు అమలు చేసే సమస్యల లోపంతో పారిశుద్ధ్యం సమస్యల లోపంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటికి ఇద్దరు చెప్పిన జ్వరాలతో మంచాన పడ్డారు. చిన్న పెద్ద అంతా డెంగీ జ్వరాలతో అల్లాడుతున్నారు. అన్ని గ్రామాలు సీజనల్ ఫీవర్స్ తో అల్లాడుతుంటే ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అయితే చాలా మందికి డెంగీ ఉన్నట్లు పరీక్షలో తేలగా వైద్యులు మాత్రం ఆ గ్రామాల్లో డెంగీ జ్వరాలు లేవని చెబుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనకి వర్షాలు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని గ్రామాల్లో ఫీవర్స్ కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. దానికి తగినట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంటే హౌస్ టు హౌస్ సర్వే చేసుకుంటూ ప్రజలకి అవేర్నెస్ చేస్తూ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఫీవర్స్ టెస్ట్లకి కూడా మనం శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి మలేరియా కేసెస్ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. డెంగ్యూ ఫీవర్స్ అయితే సోఫార్ ఇప్పటిదాకా మనకి నమోదు కావట్లేదు. ఇకపోతే దోమలు డెవలప్ అయిన తర్వాత అవి స్ప్రెడ్డింగ్ ఈజీ కాబట్టి మనం లార్వా స్టేజ్లోనే వాటిని అరికట్టాల్సిందిగా ప్రజలకు అవగాహన చేస్తున్నాము. అటు విజయనగరం జిల్లాలోనూ అపరిశుభ్ర వాతావరణంతో జ్వరాలు అతిసారం వ్యాపిస్తున్నాయి. సాలూరు, బొబ్బిలి పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమైన రాష్ట్రమని బ్రిటన్ ప్రతినిధులు ప్రశంసించారు. భారత్లో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ సమావేశంలో హాజరవడానికి వచ్చిన బ్రిటన్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. బ్రిటన్ నుంచి పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి కేటీఆర్తో యూకే బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఎంసీ అలిస్టర్తో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంపై చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ ప్రతినిధులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ 1 గా ఉందన్న విషయాన్ని కేటీఆర్ కు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని యూకే ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
త్వరలో తమ దేశం నుంచి పెట్టుబడులను తెలంగాణకు తరలించేందుకు సహకరిస్తామని మంత్రి కేటీఆర్ కు యూకే ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా యూకే లోని పలు పారిశ్రామిక విధానాలను తెలంగాణలోను ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ ను వారు కోరారు. యూకే ప్రతినిధుల సలహాలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైట్, వెలకపూడి కలకల్లాడుతోంది. నూతన కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఉద్యోగులతో సందడిగా నెలకొంది. మరో 3-4 రోజుల్లో రోడ్లు, భవనాల శాఖ, రవాణా శాఖలు కూడా వెలకపూడి నుంచే ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో హడావిడి మొదలైంది. మొత్తం 3 శాఖల కార్యాలయాలు సచివాలయంలో ప్రారంభమయ్యాయి. 2 బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో మున్సిపల్ శాఖ,